వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రికి వచ్చిన యువతిపై ఆర్ఎంపీ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతికి ఇంజెక్షన్లు చేసి ఆమె మైకంలో ఉండగా దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించాడు. ఇంతలో తేరుకున్న ఆ యువతి తన తమ్ముడి సహాయంతో అక్కడ నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. కరోనా వైరస్ తో పోరాడుతూ ఎందరో డాక్టర్లు వైద్య వృత్తి ప్రతిష్ట పెంచుతుంటే కొందరు ఆ వృత్తికి కలంకం తెస్తున్నారు. వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రికి వచ్చిన యువతిపై ఆర్ఎంపీ డాక్టర్లు లైంగిక దాడి యత్నానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో ఈ ఘటన జరిగింది. ఏలూరు 1వ డివిజన్ కు చెందిన పంతాల సత్యానంద్ అనే ఆర్ఎంపీ వైద్యుడు స్థానికంగా శ్రీ సత్య క్లినిక్ పేరిట ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి ఈ నెల 28న అనారోగ్యంగా ఉండడంతో తన తమ్ముడిని వెంట పెట్టుకుని శ్రీ సత్య క్లినిక్ వెళ్ళింది. వైద్యుడు ఆమె తమ్ముడిని బయట హాల్లోనే ఉండమని యువతికి ఇంజెక్షన్ చేసి ఆమె మైకంలో ఉండగా లైంగిక దాడికి యత్నించాడు. అంతలో తేరుకున్న యువతి వైద్యుని వెనక్కి నెట్టి బయట ఉన్న తన తమ్ముడిని గట్టిగా కేకలు వేస్తూ పిలిచింది. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుని ఏలూరు 1 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాధితురాలు ఫిర్యాదుతో నిందితుడైన సత్యానంద్పై హత్యాచార యత్నం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఏలూరు 1 టౌన్ పరిధిలో ఉన్న నవాపేట ఏరియా సంబంధించి శ్రీ సత్య క్లినిక్ నడుపుతున్న ఆర్ఎంపీ డాక్టర్ అయిన పి సత్యానంద అతను అతని దగ్గరికి వచ్చిన పేషెంట్ అమ్మాయితో మిస్బిహేవ్ చేసి ఆమెకి ఇంజెక్షన్ చేసిన తర్వాత అత్యాచార ప్రయత్నం చేయబోయాడని చెప్పి ఫిర్యాదు రాగా మాకు మేము కేసు దర్యాప్తు చేసి విచారణ చేస్తున్నాం. ఏలూరు నగరం 1 టౌన్ ప్రాంతంలో ఓ యువతిపై వైద్యం పేరుతో లైంగిక దాడికి యత్నించిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీ